తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీని విస్మరించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ధర్మ పోరాట దీక్షని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. వారికి సంఘీభావంగా నియోజకవర్గాల కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ ధర్మ పోరాట దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అనుపతి కేంద్రంగా కార్యక్రమాన్ని మొదలైనటువంటిది మొదలుపెట్టడం జరిగింది. విశేష సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ విలాసుల సంక్షేమ సంఘం కానీ, రైతుల సంఘం కానీ, ముస్లింలకు అసోసియేషన్స్ కానీ, ఈ విధంగా అన్ని సంఘాల వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రజల్లో ఈరోజు ప్రత్యేకవాద పట్టుకున్న తక్కువని తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకవాద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని ప్రజానికి అభిలాష వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ అనైతికంగా మన రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలో ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ అమలు చేయాలనే లక్ష్యంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి అన్ని సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. విశేష సంఖ్యలో మేము ఏదైతే ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఇవాళ నాయకులు కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా వారి అభిమానాన్ని చాటుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ ప్రజల్లో ఉన్న ఆకాంక్ష, తెలుగు ప్రజల్లో ఉన్న ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఒక ఆకాంక్ష, ఈ ఆకాంక్షని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఐకమత్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవడంలో మన